హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన బ్రెయిన్ కర్రీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనమైతే ఒక ప్యాన్ తీసుకున్నాం, దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత చక్కగా చాప్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను వేస్తున్నామండి. సో బ్రెయిన్ కర్రీ అన్నప్పుడు ఉల్లిగడ్డతో టేస్ట్ చాలా బాగుంటుంది, వెన్న ఎక్కువ వేసినంత బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాం, అదేవిధంగా గరం మసాలా వేసాం. ఈ రెండు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత ఇంతకుముందు నీట్గా కడిగిపెట్టుకున్నాం కదా, ఆ బ్రెయిన్ని దీంట్లో వేసేసామండి. సేమ్ ఎగ్ కర్రీ ఎలా చేస్తామో అలాగే అండి, కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఒకవైపు గోట్ ఎగ్ హెడ్ సూపు ప్లస్ ఇది రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో కలిపిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకున్నాం, ఆ తర్వాత సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం, ఆ తర్వాత కారం కూడా ఒక 2 స్పూన్ వేసుకున్నామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. కూర చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలండి. ఓకే అండి, ఒక 5 to 10 minutes అయిపోయింది, మూత తీసాం. చూసారు కదా, చాలా అద్భుతంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.